హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్వర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ ఎవరెవరికైతే సరిగ్గా రాదో వాళ్ళందరికీ చాలా యూజ్ అయ్యే ఒక మంచి ట్రిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజే కాదు, ప్రతి లాంగ్వేజ్ని మన ఓన్ లాంగ్వేజ్లోకి మనం కన్వర్ట్ చేసి అంటే ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టోటల్గా మనకు ఇంగ్లీష్లో ఉంది. సో మనకు అర్థం కాకపోతే ఏం చేయొచ్చు అంటే ఇలా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో చూడొచ్చు, టోటల్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యింది. ఇక అంతేకాకుండా ఆ వెబ్సైట్లో మనకు టోటల్గా కంటెంట్ ఏదైతే ఉంటుందో, మనకి ఇక్కడ ఉంటుంది కదా ఇంగ్లీష్లో, సో దాని అన్నింటినీ మనం తెలుగులోకి సింపుల్గా ఇలా డబల్ ట్యాప్ చేసేసి ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా మీకు ఒకవేళ హిందీ సరిగ్గా రాదు, హిందీలో ఉండే ప్రతి మ్యాటర్ని మనం ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకోవాలనుకుంటే కూడా, సో మీకు ఈ ట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక అంతేకాకుండా మీకు వాట్సాప్లో కూడా చాలా రకాల ఇంగ్లీష్ మెసేజ్ వస్తూ ఉంటాయి, సో అవి కూడా మీకు సరిగ్గా అర్థం కాకుంటే, సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేకపోతే డబల్ ట్యాప్ చేయొచ్చు. అయితే ఈరోజు మనం దీన్ని టోటల్గా ఎలా సెటప్ చేసుకుని యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే ఇందుకోసం మనం మొబైల్ ఫోన్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు ఫ్రీ ట్రాన్స్లేటర్. దీనికి సంబంధించిన డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని అంటే రెండు పర్మిషన్స్ ఇవ్వమంటుంది. ఆ రెండు పర్మిషన్స్ని మీరు గ్యారంటీగా అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడొచ్చు, యాక్సెసిబిలిటీ పర్మిషన్ కూడా ఇక్కడ నుంచి నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో ఈ రెండు పర్మిషన్స్ ఇస్తేనే మనకు ఈ అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా టోటల్గా పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చినట్లయితే లాంగ్ ప్రెస్ టు మూవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మన స్క్రీన్ మీద ఒక చిన్న ఐకాన్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇక్కడ మనం ఒక చిన్న సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెటప్ వచ్చేసరికి ఫ్రెండ్స్ లాంగ్వేజ్. సో ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్లయితే మనకు అన్ని రకాల లాంగ్వేజ్ అనేవి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సరే వెబ్సైట్లో ఉన్నప్పుడు ఆ వెబ్సైట్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటే, సో అప్పుడు మీరు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షన్లో. దీని తర్వాత మైన్ అని ఉంటుంది, అంటే మన లాంగ్వేజ్ అనమాట. సో ఇక్కడ ట్యాప్ చేసేసి మీరు ఏం చేయండి అంటే, మన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, టోటల్గా ఇదంతా మనకు ఇంగ్లీష్లోనే ఉంది. సో మనకు అర్థం కాలేదు అనుకోండి, సో సింపుల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే నేను బ్యాక్ వెళ్తున్నాను, స్క్రీన్ అడ్జస్ట్లో మనకు ఇలా టోటల్గా అడ్జస్ట్ అవుతూ ఒక చిన్న ఐకాన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, సింపుల్గా దీన్ని ఓపెన్ చేసేసి, మీరు ఏదైతే వెబ్సైట్లో ఉన్నారో దాన్ని ఓపెన్ చేసేసి, సో ఇలా మీరు తీసుకొచ్చి ఇలా వదిలేశారంటే, సో చూడొచ్చు టోటల్గా ఇది మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. సో చూడొచ్చు, బాటమ్ మనం ఏదైతే పారాగ్రాఫ్లోకి వస్తామో ఆ పారాగ్రాఫ్ మొత్తం మనకి ఇలాగా తెలుగులోకి వస్తుందన్నమాట. సో చూడొచ్చు. సో ఇంతేకాకుండా మీరు ఒకవేళ టోటల్గా ఇదంతా ఈ మ్యాటర్ మొత్తాన్ని మీరు ఒకే క్లిక్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే డబల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో చూడొచ్చు, డబల్ ట్యాప్ చేశాను. చేసిన వెంటనే టోటల్ వెబ్సైట్ మొత్తం ఇలా మనకు తెలుగులోకి కన్వర్ట్ అయ్యి అంటే ట్రాన్స్లేట్ అయ్యి మన కళ్ళ ముందుకు రావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా మీకు వాట్సాప్లో కూడా చాలా రకాల ఇంగ్లీష్ మెసేజెస్ అనేవి వస్తుంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మీకు ఈ ట్రిక్ చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్సాప్లో మీకు ఒక ఇంగ్లీష్ మెసేజ్ వచ్చింది, అది మీకు అర్థం కాలేదు. సో సింపుల్గా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారంటే చాలు, టోటల్గా అది మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. అలా కాకుండా డబల్ ట్యాప్ చేసినా కూడా టోటల్గా మనకు తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది అంటే ట్రాన్స్లేట్ అవుతుంది అన్నమాట. ఇక అంతేకాకుండా ఒకవేళ మీరు హిందీ వెబ్సైట్లో ఉన్నారు, మీకు హిందీ సరిగ్గా రాదు, అటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే, సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయాలి, ఫ్రెండ్స్ లాంగ్వేజ్ దగ్గర ట్యాప్ చేసేసి హిందీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ వెబ్సైట్లోకి వచ్చేసి ఇలా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే టోటల్గా ఆ హిందీ లాంగ్వేజ్లో ఉండే మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది. సో చూడొచ్చు ఈ విధంగా అన్నమాట. సో ఇలా మీకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. టోటల్గా మీరు ఆ వెబ్సైట్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన పారాగ్రాఫ్ని మీరు తెలుగులోకి చేంజ్ చేసుకోవడానికి ఈ ట్రిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇలా మీకు ఒకవేళ ఇంగ్లీష్, హిందీ ఇటువంటి లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఏ లాంగ్వేజ్నైనా సరే మన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఈ చిన్న అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాని వారికి చాలా యూజ్ అయ్యే ఒక మంచి ట్రిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.